హాయ్ గాయ్స్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఇంటికి కోతవేట దూరంలోనే ఈ ఫైర్ స్టేషన్ అనేది ఉండండి. ఇక్కడ వచ్చేసి పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా అసలు ఫైర్ ఫైటర్స్ ఎవరు, ఎలా నడుస్తుంది ఇది, ఫైర్ స్టేషన్ ఎలా ఉంటుంది, ఇదంతా ఎగ్జిబిట్ చేసి చూపిస్తున్నారన్నమాట. సో చూడండి, ప్రతి ఒక్క పిల్లలు అందరు కూడా వచ్చి ఇది నేరుగా చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలందరినీ కూడా ఫైర్ ట్రక్ ఎక్కిపించి అక్కడ లోపల ఏముంటుంది అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారన్నమాట. చాలా బాగుంది. వాళ్ళు సొంతంగా వెళ్ళి చూడడం వల్ల వాళ్ళకి బాగా గుర్తుండిపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదా, ఇదొక పెద్ద టవర్, సిగ్నలింగ్ టవర్స్ అన్నమాట. ఇది లోపలేమో వెనక సైడ్ ఏమో పెద్దవాళ్ళని కూడా ఎక్కించి పిల్లల చేత వాళ్ళకి తోడుగా ఉన్నారు. ముందు మాత్రం డ్రైవర్ సీటే అన్నమాట, ఒక్కరే అన్నమాట. మా పాపను ఎక్కించాను, దానికి ఏమో అసలు దిగిపోవాలని ఉంది. చూడండి లోపల ఎలా ఉందో. ఇంకా అసలు ఆగలేదు, ఒక నిమిషం కూడా సరి కూర్చోలేదు. దిగిపోతానని గోల్ చేస్తే ఇంకా దింపేశాను. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి పిల్లలకి మాత్రం. వాళ్ళు నేరుగా వెళ్ళి చూస్తే వాళ్ళకి బాగా గుర్తుండిపోతుంది అసలు ఏంటి ఫైర్ ఫైటర్స్, ఏంటి వాళ్ళు ఎలా చేస్తారు, ఎలా ఉంటుంది ఫైర్ ట్రక్ అనేది ఒక ఐడియా వస్తుంది అన్నమాట. చాలా బాగా అనిపించింది. పిల్లలు చాలామంది దీనిలో పార్టిసిపేట్ అయ్యారు, నియర్ బై ఉండే వాళ్ళందరూ కూడా. చూడండి, ఫైర్ ట్రక్లో వచ్చేసి వెనకాల సిలిండర్స్, హెల్మెట్స్, జాకెట్స్, చాలా రకాల హోజెస్ ఉన్నాయన్నమాట, ఏ ప్రెషర్కి తగ్గట్టు అది అన్నట్టు. మా పాప అయితే బాగా ఎక్సైట్ అవుతూ ఉంది అవన్నీ చూడాలనేసి. చూడండి ఇదిగోండి, ఇవి హోజెస్ అన్నమాట, అంటే పైప్స్. అవి కనెక్ట్ చేసి ముందు ఎలా తిప్పితే అలా ఆ ప్రెషర్ అనేది, తర్వాత వాటర్ స్ప్రెడ్ అవ్వడం అనేది అంతా కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ నిలబడిన అతను నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి అని చూపించాడు. పైపు పట్టుకోండి అని అంటే నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఇంకో చేత్తోనేమో పైప్ జస్ట్ అలా పట్టుకున్నాను. ఇంకా ఆయనే ఓపెన్ చేసి ఇలా ఉంటుందని చూపించాడనమాట. అది లాగి ముందు తిప్పుతూ ఉంటే ప్రెషర్ను అది మారుతూ ఉంది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడండి నాకైతే. చిన్న పిల్లలకి చెప్తున్నట్టే నాకు కూడా చెప్తా ఉన్నాడు. మా పాప ఏమో పక్క నుండి చూస్తూ ఉంది, కానీ ఇంకా అది పట్టుకోవడానికి భయపడింది. ఇది మాత్రం చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. చూడండి, చాలామంది పిల్లలు అయితే వచ్చారు ఇక్కడికి. ఇంకా వీళ్ళని, పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికని ఇక్కడ చాలా రకాల స్టాల్స్ కూడా పెట్టారు. అంటే లాలీపాప్స్కి, ఇంకా కూల్ డ్రింక్స్ స్టాల్స్ అనేసి, బౌన్సీ క్యాసిల్ గేమ్స్. ఒక పట్టాన వర్షం పడుతూనే ఉంది ఈరోజు. అసలు ఇదైతే 1 మంత్ ముందు నుండి ప్లాన్ చేసిన రోజు అన్నమాట, ఇలా ఎగ్జిబిట్ చేయాలని పోస్టర్స్ వేసి. కానీ ఈరోజేమో వర్షం పడతా ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇదంతా కూడా ఆఫీస్ ఏరియా, ఫైర్ స్టేషన్ యొక్క ఆఫీస్ ఏరియా. చూడండి ఎంత బాగుందో. ఇంక ఇవన్నీ గేమ్స్ అన్నమాట. మా పాపకేమో బౌన్సీ క్యాసిల్లో ఆడుకోవాలని ఒకటే కోరిక, అదేమో పచ్చిగా ఉంది, ఇంకా అది క్లోజ్ చేశారు, ఎవరు ఆడటం లేదు, ఇంకా అది అక్కడనే నిలబడిపోయింది చాలాసేపు అలా అన్నమాట. ఇంక ఇక్కడ పెద్ద స్టేషన్ కదండి, చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ చూడండి ఎంత పెద్ద సిగ్నల్ టవర్, అది దాన్ని ఏమంటారు అండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఏరియా అంతా కూడా. అసలు వీళ్ళు ఇట్లా చూపించడం అనేది అది గ్రేట్. వాళ్ళ డే ఒకటి టైం స్పెండ్ చేసి పిల్లలకి ఎడ్యుకేట్ చేయడం అనేది చాలా మంచిది. చూడండి లాలీపాప్స్ అని, డోనట్స్ అని. ఇది వచ్చేసి బెల్కి టచ్ అయ్యేటట్టు గట్టిగా హిట్ చేయాలన్నమాట. ఇక పాప చేత ఆడిపిస్తున్నాడు వాళ్ళ డాడీ. ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ అన్నీ కూడా చాలా వర్క్ స్టేషన్స్ పెట్టారు. అంటే ఆర్ట్స్ వేయడము, స్కెచెస్, క్రయాన్స్ తోటి పిల్లలకి. మా పాప ఎందుకు బుంగమూతి పెట్టింది తెలుసా, అక్కడ పెయింట్ వేస్తున్నారనమాట ఫేస్కి, తను కూడా వేసుకుంటాను అనేసి. ఆమె చేయి పట్టి ఊపిందనమాట ఇందాక, నూనె వెయిట్ అని పక్కన అనేసరికి వచ్చేసింది. చూసారు కదా బటర్ఫ్లై ఫేస్, బాగా వేసాను, చాలా బాగా వేసారు. కాకపోతే అది +3 అన్నమాట. మా పాపకి ఇంక నెల అయితే కానీ 3 పడవు, అందుకే ఇంకా ఆపేసాము.
వేయించలేదు, ఇంకా క్రేయాన్స్తో ఆడుకుంటాను అది ఇది అనేసి ఇంకా ఇటువైపు ఈ సెక్షన్ వైపుకి వచ్చాము. ఇక్కడ అన్నీ కూడా వాళ్ళ మెమొరీస్, థాట్స్, రకరకాల క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి అక్కడ ఒక నోటీస్ బోర్డు ఉందన్నమాట, దాని మీద పెట్టించారు. సో వీళ్ళు బ్యాగ్స్ కూడా ఇచ్చారండి, రెడ్ బ్యాగ్స్, నేను మళ్ళీ చూపిస్తాను చూడండి, సిగ్నలింగ్స్ అనమాట ఇది, రెడ్ అండ్ గ్రీన్ సిగ్నల్స్. వీళ్ళంతా కూడా ఫైర్ ఫైటర్స్, వాళ్ళు అందరితోటి ఇంటరాక్ట్ అవుతూ చెప్తా ఉన్నారు. వాళ్ళు జస్ట్ ఒక చిన్న బ్రేక్లో ఉన్నారు. ఇది చూసారు కదా, ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అనమాట, ఎలా చేస్తారు ఏంటి అనేది ఫోటో తీసి పెట్టున్నాయి. సో ఇది వచ్చేసి షేర్ యువర్ స్టోరీస్ అనేసి ఇందాక చెప్పాను కదా, మన అవన్నీ కూడా అక్కడ నోటీస్ బోర్డులో స్టిక్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ పెద్ద పిల్లలందరూ కూడా క్రాఫ్ట్స్ అవన్నీ చేస్తూ ఉన్నారు. ఫ్రీగా మనకి కప్ కేక్స్ ఇచ్చారనమాట పిల్లలకి, పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. ఇది వాళ్ళు ఇచ్చిన బ్యాగ్ అండి, లండన్ ఫైర్ బ్రిగేడ్ అనేసి బ్యాగ్. అందు లోపల ఒక పేపర్ ఉంది క్రేయాన్స్తో కలర్ చేయనీకి, తర్వాత ఒక స్టిక్కర్స్ది కూడా ఒక పేజ్ ఇచ్చారు వాళ్ళు. సో ఇదండి వీడియో, మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.